నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని వడ్డీపాలెం గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. వివరాలకెళ్తే వింగిమూరుకు చెందిన కొర్రిపాటి మస్తాన్ తన కారులో బుచ్చిరెడ్డిపాలెం మండలం రెడ్డిపాలెం గ్రామంలో బంధువులను కలవడం కోసం బయలుదేరాడు. అయితే బుచ్చిరెడ్డిపాలెం నుండి వడ్డీపాలెం గ్రామానికి వెళుతున్న క్రమంలో కారు అదుపు తప్పి పక్కనే ఉన్న పంట కాలువలోకి వెళ్ళింది. అయితే దీంతో మస్తాన్కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు మస్తాన్ను 108 ద్వారా బుచ్చిరెడ్డిపాలెంలోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే చికిత్స అందిస్తుండగా మస్తాన్ మృతి చెందాడు. మస్తాన్ కందుకూరు డిపోలో ఆర్టీసీ డ్రైవర్గా పనిచేస్తున్నట్లు తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.